దౌలతాబాద్ మండల కేంద్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఫ్రీడమ్ కప్ క్రీడోత్సవాలను నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని దౌలతాబాద్ మండల కేంద్రంలో మండల స్థాయి ఫ్రీడమ్ కప్ క్రీడోత్సవాలను నిర్వహించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ బహుమతి 5000 రూపాయలు, ద్వితీయ బహుమతి 3000 రూపాయలు మరియు మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారిని వెలికి తీయడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషం కలిగిస్తుందని పేర్కొన్నారు. ఏ నిరుపేద కుటుంబం ఆపదలో ఉన్నా తాము అండగా ఉంటామని ప్రజాహిత ఫౌండేషన్ అధినేత మామిడి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, రాయపల్ జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, దౌలతాబాద్ మాజీ సర్పంచ్ వేణు, ఉప సర్పంచ్ యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాఫర్, బాసం నరసింహారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మంజూర్, నరసింగారావు, శ్రీనివాస్ చారి, ఎర్ర రాజేందర్, ఇప్ప వెంకట్, తుడుం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో దౌలతాబాద్ మండల స్థాయి వాలీబాల్ క్రీడోత్సవం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇక్కడ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు గారు మాకు ఇక్కడ ఆడుకోవడానికి క్రీడాకారులకు మన అందరికీ ఈరోజు ఆడుకునే అవకాశం ఇచ్చినందుకు వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాయపల్లి జెడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి గారు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రత్నాకర్ రెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ యాదగిరి గారు, మాజీ సర్పంచ్ ఆదివేణు గారు, మరియు ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస్ గారు, నరసింహారెడ్డి గారు, మరియు మిగతా మిత్రులు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్వామి చెప్పగానే నేను క్రీడాకారుడు మంచి వాలీబాల్ ప్లేయరు చెప్పగానే అన్న మేము చేస్తామే దాన్ని ఆర్గనైజ్ చేస్తా అని చెప్పి ముందుకొచ్చినటువంటి స్వామి మరియు తమ్ముడు మహేష్, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఈరోజు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. వారికి మరియు క్రీడాకారులకు ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం. సందర్భంగా ప్రభుత్వమే కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో యాక్చువల్గా అయితే నిన్న ఫ్రీడమ్ కప్ క్రీడలను నిర్వహించాల్సిన ఉండే మనం ఒకరోజు ఆలస్యంగా ఈరోజు ఫ్రీడమ్ కప్ను నిర్వహించాం. ఇక్కడ ముఖ్యంగా అంటే మనకు 75 ఏళ్ళు అయ్యింది మనకు స్వాతంత్రం వచ్చి, వారిని అందరినీ స్మరించుకోవడానికనే వజ్రోత్సవాలని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. భారత ప్రభుత్వం 3 రోజులు, తెలంగాణ ప్రభుత్వము 15 రోజులు, 8 తారీఖు నుంచి 22 తారీఖు వరకు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ఒక షెడ్యూల్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మనము ప్రజాహిత ఫౌండేషన్ తరఫున ఈరోజు ఫ్రీడమ్ కప్ పేరుతోటి వాలీబాల్ మండల స్థాయి క్రీడలను నిర్వహించడం జరిగింది. అంటే అందించింది, వారిని స్మరించుకోవడము మన బాధ్యత. ప్రజలు, భారత ప్రజలందరూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా బాగుపడాలి, సమాజంలో ఆర్థిక అసమానతలు ఉండొద్దని, కులాలతోటి మతాలతోటి కొట్లాడుకోవద్దని, కులమత రహితంగా ఉండాలని చెప్పి ఒకవేళ మనం ఉన్నా కూడా అన్ని కులాల. ఈరోజు దౌలతాబాద్ మండలంలో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. మన ప్రజాహిత ఫౌండేషన్ అధ్యక్షుడు మన మామిడి మోహన్ అన్న గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ మరియు వేదిక మీదున్న పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం, ఈ 75వ స్వతంత్ర వజ్రోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అంతటా అన్ని పాఠశాలల్లో ఈ ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది.
దాంతో భాగంగా మన మౌనన్న దౌదవాడు మండలంలో ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం చాలా మంచి విషయం గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు గాని క్రీడాకారులు గాని వచ్చి పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని తెలుసుకునే విధంగా ఆటలాడడం చాలా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది ఒక 4-5 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల కింద నేను కూడా చూసా అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పంపిణీ చేయడం ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు తీసుకోవాలని మండలంలో ఒకప్పుడు నేను చదువుకునే కాలంలో ఎవరు కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి క్రీడాకారులు గాని విద్యార్థులను గాని ప్రోత్సహించిన దాఖలాలు లేవు ఇప్పుడు మన మౌనన్న ఆధ్వర్యంలో అనేక స్వచ్ఛంద సంస్థలు వస్తూ విద్యార్థులను ముందుకు తీసుకుపోయే విధంగా వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసి అందరికీ తెలిసే విధంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770